రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకుంది. ఆధునిక సాంకేతికపై రైతులకు అవగాహన కల్పించి అధిక పెట్టుబడులు సాధించి ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేసేలా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ఆవిష్కరణలకు విస్తరణకు సేవల కోసం వీడియో కాన్ఫరెన్స్ను సమీక్షను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని హైదరాబాద్ నుండి సీఎం వర్చువల్గా ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. జైనత్ రైతు వేదికలో భాగంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సాంకేతికపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతు సమస్యలకు పరిష్కారాలు సరికొత్త వ్యూహాలపై సర్కారు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు మొదట ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 110 రైతు వేదికలో వీసీ యూనిట్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏర్పాటైన యూనిట్లో జిల్లా కొత్త కలెక్టర్ రాజశేష, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ వికాస్ మహతే, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాలూరి kovardhana రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అల్రూరి అశోక్ రెడ్డి, అదేవిధంగా కృష్ణారెడ్డి, పిడుగుస్వామి, బాయిన్వార్ గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్యతో పాటు ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా జైనత్ మండలానికి విచ్చేసిన కలెక్టర్ను ప్రజాప్రతినిధులు శాలువతో సత్కరించి పూల మొక్కలను అందజేసి అభినందనలు తెలియజేశారు.